ఆంధ్రప్రదేశ్ సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం ఆయన అధికారికంగా అంటే ఉన్నట్టుండి ఒక అప్రధాన్యత కూడిన ఒక పోస్ట్కి ఆయన బదిలీ చేయడంపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది అనేది ఇప్పుడు చర్చ జరుగుతోంది ఒక అంటే కేంద్రం తీరు ఇప్పటికే వైఎస్ఆర్సిపి మీద భారతీయ జనతా పార్టీ ఎంత గుర్రుగా ఉందో అదే కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలపై జగన్ ప్రభుత్వం కూడా ఎంత గుర్రుగా ఉందో అందరికీ ఓపెన్ సీక్రెటే పైకి అంటీ ముంటున్నట్టు వ్యవహరించిన లోపల మాత్రం పచ్చగడ్డ వేస్తే బగ్గుమనేలా రాజకీయాలు జరుగుతున్నాయి అయితే భారతీయ జనతా పార్టీ మాత్రం ఎప్పుడూ కూడా ఒక విషయంలో చాలా జాగ్రత్తగా ఎదురుచూస్తుంది అంటే ఆహారం కోసం ఒక సింహం వేటాడే టైంలో ఎంత ఓపిగ్గా కాచు కూర్చుంటుందో భారతీయ జనతా పార్టీ విషయంలో అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అలాగే వెయిట్ చేస్తూ ఉంటుంది అయితే ఇప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యం బదిలీ కేంద్రానికి ఏ విధంగా ఉపయోగపడబోతోంది జగన్ని టార్గెట్గా చేయాలనుకునే భారతీయ జనతా పార్టీకి ఇది ఒక అస్త్రంగా మారనుందా ఇందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి సుజనా చౌదరి వ్యాఖ్యలు ఎప్పుడైతే సిఎస్ బదిలీ తర్వాత ఆయన మాట్లాడారో ఆయన అమిత్ షాకి ఎంత దగ్గరగా ఉంటారో అందరికీ తెలుసు మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీలో ఉండి ఇప్పుడు ఆయన భారతీయ జనతా పార్టీలోకి ఎందుకు వెళ్ళారో కూడా తెరవనక ఏం జరుగుతుంది అనే ఊహాగానాలన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా విస్తృతంగా ప్రచారం జరుగుతున్నాయి ఇలాంటి టైంలో ఎల్వి సుబ్రహ్మణ్యంపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఒక హాట్ టాపిక్గా మారాయి కేంద్రం కళ్ళు మూసుకొని కూర్చోలేదు ప్రతిదీ గమనిస్తుంది ఎల్వి సుబ్రహ్మణ్యం విషయంలో ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంది అని ఆయన ప్రశ్నించడం కేంద్రం విషయంలో కేంద్రం తరపున సుజనా చౌదరి మాట్లాడడం ఇవన్నీ కూడా జగన్ గారికి నచ్చడం లేదు అనేది కూడా ఒక వాస్తవం అయితే ఇదే టైంలో కేంద్ర సర్వీసుల్లోకి ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని తీసుకెళ్లబోతున్నారా త్వరలో ఇప్పటికే ఆయన పదవీ కాలం ఇంకా నాలుగు నెలలు మాత్రమే ఉంది ఆ నాలుగు నెలల గడువును మరింతగా పెంచి కేంద్ర సర్వీసుల్లోకి ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని గనక తీసుకెళ్తే ఆల్రెడీ గత కొద్ది కాలంగా ఆయన దగ్గర దాదాపు ఐదు నెలలు జగన్ గారి దగ్గర పనిచేశాడు కాబట్టి ఎల్వి సుబ్రహ్మణ్యం జగన్ గారి నిర్ణయాలు ప్రభుత్వానికి సంబంధించి కార్యాచరణ అంతా కూడా ఆయనకు ఒక ఐడియా ఉండి ఉంటుంది అవన్నీ కనుక వాళ్ళు తెలుసుకుంటే జగన్కు చెక్ పెట్టేందుకు అలాగే ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీని మరో మరింతగా బలోపేతం చేసేందుకు ఉపయోగపడుతుందేమో అనే ఒక ఉద్దేశంతో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఉంది అనేది సుజనా చౌదరి గారి వ్యాఖ్యలు చూస్తే అర్థమవుతుంది అయితే ఈ ఐదు నెలల పాటు ఐదు నెలల కాలంలోనే ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి అసలు ఈ ఐదేళ్లలో జగన్ గారు ఏం చేయబోతున్నారు అనేది అంత పట్టు ఉండి ఉంటుందా అయితే ఉండి ఉంటే గనక ఆయన ఎంతో ఇష్టంగా ఆయన దగ్గర చేరిన సీఎస్గా చేరిన ఎల్వి సుబ్రహ్మణ్యం ఇప్పుడు సడన్గా ఎందుకు జగన్ తొలగించారు ఇది కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాం సో ఇదే టైంలో సుజనా చౌదరి వ్యాఖ్యల ద్వారా జగన్ని తిప్పుకొట్టడానికి లేదంటే జగన్ మీద భారతీయ జనతా పార్టీ ఒక ఆయుధంగా వాడుకోవాలి అంటే జగన్ని ఎదిరించడానికి లేదంటే మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ పార్టీ బలోపేతం చేయాలి అంటే ఎల్వి సుబ్రహ్మణ్యం ఒక ఆయుధంగా మారబోతారా భారతీయ జనతా పార్టీకి అది కూడా కేంద్ర సర్వీసుల్లో ఒక ఉన్నత హోదా కనుక ఆయన తీసుకెళ్తే ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రాధాన్యత లేని పదవులు ఆయన కూర్చోబెట్టారు హఠాత్తుగా సిఎస్ పోస్ట్ నుంచి తీసేసి అనేది అందరికీ తెలిసిన విషయం ఇలాంటి టైంలో భారతీయ జనతా పార్టీ కనుక ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని తీసుకెళ్ళి కేంద్ర సర్వీసుల్లో కూర్చోబెట్టి ఒక ఉన్నత పదవిలో కూర్చోబెడితే గనక భారతీయ జనతా పార్టీకి ఆయన ఎంతవరకు సపోర్ట్గా నిలుస్తారు ఆ సపోర్టు ఎంతవరకు వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకత తెచ్చి పెడుతుంది ఆంధ్రప్రదేశ్లో అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయితే అది అంత అంత సాధ్యమయ్యే పనేనా అంటే రాజకీయ వ్యూహాలు రాజకీయ నాయకులు వేయొచ్చు కానీ ఐఏఎస్ అధికారులకి అన్ని వ్యూహాలు ఉండవు కాకపోతే పైన ఉన్న రాజకీయ నాయకుడు అంటే సీఎం కానీ లేదంటే వేరే స్థాయి ఉన్నత రాజకీయ నాయకులు పొలిటీషియన్స్ వాళ్ళ మాట వినలేనప్పుడు వాళ్ళ మాటకి వీళ్ళు ఎదురు చెప్పినప్పుడు ఇలాంటి బదిలీలన్నీ సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి గతంలో కూడా చాలా ప్రభుత్వాల హయాలు ఇవాళ జరిగినాయి ఇది కొత్త ఏం కాదు ఇలాంటి టైంలో వాళ్ళని ఒక ఆయుధంగా వాడుకొని రాష్ట్రంలో ఉన్న పార్టీకి చెక్ పెట్టాలి అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు కీలక వ్యూహాలు రచిస్తాయి ఆ వ్యూహ రచనలో భాగంగా ఇప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని తీసుకెళ్లి కేంద్ర సర్వీసుల్లో ఒక ఒక ఉన్నతమైన పదవిలో కూర్చోబెట్టబోతున్నారు అనేది ఇప్పుడు వైరల్ అవుతున్న అంశం అది ఎంతవరకు జరుగుతుంది అదే కనుక జరిగితే భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీకి చెక్కు పెట్టడం సాధ్యమయ్యే పనేనా అనేది వేచి చూడాలి చూద్దాం జరుగుతుందో స్టేట్ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి